వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు అయితే ఇది రేపటి నుండి అమలు కాబోతుందండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సంపల్పన నోటి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీలో ఆధార్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ అది తీసుకొని పదేళ్ళు ఇప్పటికీ అదే అడ్రస్లోనే ఉన్న అప్డేట్ తప్పనిసరి అన్ని రాష్ట్రాల సిఎస్లకు కేంద్రం లేఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో ఆధార్ పొందిన వారు ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్ల మంది అయితే ఉన్నారు పదేళ్లలో ఒక్కసారి అప్డేట్ చేసుకుని వారు ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల మంది అయితే ఉన్నారు కాకినాడ జిల్లాలో వీరు అత్యధికము బాపట్ల జిల్లాలో అత్యల్పము నేడు రేపు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహణ అయితే చేపడుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రత్యేక క్యాంపులు అయితే చే పెడుతున్నారు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సో ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే కనుక మీరు వెంటనే అప్డేట్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు పూర్తయ్యి ఇప్పటికీ అదే అడ్రస్లో ఉన్నా కూడా కార్డును అప్డేట్ చేసుకోవాల్సిందేనని చెప్పేసి యుఐడిఏఐ స్పష్టం చేసింది ఏపీలో మొత్తంగా మనకు ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు మందికి ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి వీరిలో ఒక కోటి అరవై ఐదు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఆరు మంది పదేళ్లలో ఒకసారి కూడా కార్డును అప్డేట్ చేసుకోలేదని చెప్పేసి గుర్తించారు ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు ఇరవై ఏడు అలాగే ఇరవై ఎనిమిది తేదీల్లో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లోని క్యాంపులు నిర్వహిస్తున్నారు అయితే ఆల్రెడీ నిర్వహించేశారు అధికారులు అయితే చెప్తున్నారు సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా ఒకసారి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళండి అంటే మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు తప్పనిసరిగా ఇదైతే అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళకు మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు సిస్టంలో చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ అప్డేట్ చేసుకొని ఉంటే కనుక వాళ్ళు ఆల్రెడీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు రిటర్న్ బ్యాక్ చేస్తారు మీ యొక్క ఆధార్ కార్డు ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళు అప్డేట్ అనేది చేసిస్తారండి సో విధంగా ఎవరైతే అప్డేట్ అనేది చేసుకుంటారో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఐదు కోట్ల ఆధార్ కార్డులు ఉంటే కనుక ఒక కోటి అరవై ఐదు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఆరు మంది ఇప్పటివరకు అప్డేట్ అనేది చేసుకోలేదని చెప్పేసి ఇక్కడ అయితే స్పష్టమైతే చేశారు సో దీని కారణంగా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది యాక్టివేట్లో అయితే ఉంటుందండి ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకుండా అలానే ఉంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డియాక్టివేట్ చేస్తారండి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఎందుకో పనికి రాకుండా అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే రూల్ అయితే పెట్టారు సో ఇదే ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈ రోజు నుండి మీరు గ్రామ మరియు వార్డు సైడ్స్ వెళ్ళండి సో రేపటి నుండి కూడా మీరు అయితే వెళ్ళవచ్చండి సో ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క ఆధార్ కార్డు కలిగిన వ్యక్తి అందరూ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో విధంగా చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ని యాక్టివేట్లు అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకున్నటువంటి అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను ఆధార్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దెస్ట్